రకలోకంకి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి శరవేగంగా నడుస్తున్నాయి ఎంత శరవేగంగా నడుస్తున్నాయంటే అనేకానేక ప్రాజెక్టులు వాజ్పేయి హయాం కన్నా ముందు ప్రారంభమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో అంటే రెండు వేల నాలుగుకి రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదికి ముందు ప్రారంభమైన పూర్తి కాకుండా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రాజెక్టులకు ఇప్పుడు మోక్షం వస్తోంది ప్రధానమంత్రి స్వయంగా వాటిని సమీక్షించడమే కాకుండా ఆ పనులను వేగవంతం చేస్తున్నారు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనటువంటి దేశంలో సరకు రవాణా పరంగా చాలా ముఖ్యమైనటువంటి దేశంలో కనెక్టివిటీని పెంచే దిశగా చాలా ప్రధానమైనటువంటి ప్రాజెక్టులను మోదీ వచ్చిన తర్వాత వేగవంతం చేశారు నిజానికి ఇప్పుడు మోదీ ఇనాగరేట్ చేస్తున్న అనేక ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ప్రారంభించింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము పునాదిరాళ్ళు వేసింది ప్రాజెక్ట్ రిపోర్ట్లను తయారు చేసింది కాంట్రాక్ట్లను ఇచ్చింది కానీ పనిని వేగవంతం చేసే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఉదాహరణకి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ప్రారంభించి ముందుకు సాగినటువంటి ప్రాజెక్టుల మొత్తము విలువ పద్దెనిమిది లక్షల కోట్లు ఆ సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయన పాపం స్వయంగా అనేక ప్రయత్నాలు చేసినా కూడాను ఈ ప్రాజెక్టులలో వేగం రాలేదు చాలా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి ప్రాధాన్యాన్ని గుర్తించి వేగవంతం చేయటం వల్ల వచ్చింది ఉదాహరణకి గోవాకి చెందినటువంటి ఎయిర్పోర్ట్ గోవా ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పని ప్రారంభమైంది రెండు వేల పదహారులో నరేంద్ర మోదీ వచ్చినటువంటి రెండు సంవత్సరాల్లో దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయడం జరిగింది భూ సేకరణకు సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తొలగించడం జరిగింది వేగవంతంగా ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడం జరిగింది ఈ రకంగా చూసినట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాగానే ఇటువంటి ప్రాజెక్టులన్నింటినీ ఒకసారి సమీక్షించిన తరువాత ప్రగతి అనేటటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు దాని అర్థం ఏంటంటే ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ క్రియాశీలకమైనటువంటి ప్రభుత్వము సమయోచితమైనటువంటి సమయ సమయ పరిమితి మేరకు పనులు పూర్తి చేయటం ఈ ప్రగతి అనే స్కీమ్ ప్రకారము ప్రధానమంత్రి స్వయంగా ప్రతి వారము పనులను సమీక్షించటము ప్రోగ్రెస్ని తెలుసుకోవడము ఏ పని ఎంత ముందుకు వెళ్ళింది ఎక్కడ ఏ బాటిల్ నెక్ వచ్చింది ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చింది భూసేకరణలో ఏ సమస్యలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులను తమ వైపు తమ వంతు బాధ్యతల్ని పూర్తి చేయడం లేదని ఆలస్యం చేస్తున్న ఇటువంటి అనేక విషయాల్ని వ్యక్తిగతంగా మానిటర్ చేసి వాళ్ళతో మాట్లాడి పనులను వేగవంతం చేయడం జరిగింది దీనివల్ల ఈ దేశంలో గత ఏడెనిమిది సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో చాలా అద్భుతమైనటువంటి ప్రగతి వచ్చింది ఉదాహరణకి అస్సాంలో బొగీబిల్ అనే బ్రిడ్జ్ ఉంది ఈ బొగీబిల్ బ్రిడ్జ్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు సంకల్పించారంటే రెండు వేల నాలుగుకి ముందు సంకల్పించారు కానీ దీనిని పంతొమ్మిది వందల తొంభై ఏడులో వాజ్పేయి రీలాంచ్ చేశారు నిజానికి ముందే ప్రాజెక్ట్ ఉంది వాజ్పేయి తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో రీలాంచ్ చేసినది మన్మోహన్ సింగ్ ప్రభుత్వము అటకెక్కించిన తర్వాత మళ్ళీ మోదీ వచ్చిన తర్వాత దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేశారు అంటే బొగిబిల్ బ్రిడ్జి బ్రహ్మపుత్రకు ఎగువనున్నటువంటి ధేమాజీ అనే పట్టణం నుంచి దిగువన ఉన్నటువంటి డిబ్రూగఢ్ అనే పట్టణానికి వస్తుంది డిబ్రూగఢ్ పట్టణం నుంచి నేరుగా ఇది సదియా ప్రాంతం అంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సాములు కలిసే చోట ఏదైతే ఉందో ఆ సదియా ప్రాంతానికి సులువుగా వెళ్ళచ్చు ఈ బొగిబిల్ బ్రిడ్జ్ రావడం వల్ల తూర్పు పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్ల మధ్య రాకపోకలు చాలా సులువు అయినాయి ఒక రోజంతా పట్టే పని కొన్ని గంటల్లో అయిపోతున్నది ఈ ప్రాజెక్ట్ చివరికి రెండు వేల పదిహేడులో కానీ పూర్తి కాలేదు అదేవిధంగా ఢిల్లీకి ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ పెరిఫరల్ రోడ్ అని నిర్మాణం చేయాలని చెప్పి అనుకున్నారు ఇది వాస్తవానికి నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్లో సంకల్పించింది రెండు వేల పద్దెనిమిదిలో మోదీ ప్రభుత్వం పోరి దానిని పూర్తి చేయించింది ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వే మరొక ఉదాహరణ దీనికి ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వేకి నిదానికి ప్రాజెక్టు కల్పించిన తర్వాత తర్వాత కూడా ఎటువంటి పని ముందు సాగలేదు మోదీ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో దీనికి శిలాఫలకం అంటే దీ పనిని ప్రారంభించారు శంకుస్థాపన చేశారు రెండు వేల పద్దెనిమిదికి దీన్ని పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా బీదర్ కల్బుర్గీ కల్బుర్గి అంటే గుల్బర్గా బీదర్ గుల్బర్గా రైల్ లైన్ ఏదైతే ఉందో ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటిది దీన్ని రెండు వేల పదిహేడులో పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా సిక్కింలో ఉన్నటువంటి పాక్యాంగ్ ఎయిర్పోర్ట్ సిక్కింకి చాలా కాలం వరకు అంటే రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది వరకు కూడా సిక్కింకి ఎయిర్పోర్ట్ లేదు ఒక రాష్ట్ర రాజధాని ఎయిర్పోర్ట్ లేదు నిన్న మొన్నటిదాకా ఈటానగర్కి కూడా ఎయిర్పోర్ట్ లేదు అరుణాచల్ రాజధాని అయినటువంటి ఈటానగర్కి కూడా ఎయిర్పోర్ట్ లేదు వాళ్ళు పాసిఘాట్లోనో లేకపోతే ఇంకో చోటో దిగి అక్కడి నుంచి జీప్లోనో కారులోనో వెళ్ళాల్సి ఉండేది సిక్కింలో కూడా అదే పరిస్థితి బాగ్డోగురా ఎయిర్పోర్టు వెస్ట్ బెంగాల్లో ఉంది అక్కడ దిగిన తరువాత మోటార్ వెహికల్లో సిక్కింకి వెళ్లాల్సి ఉండేది ఇప్పుడు ఈ పాక్యాంగ్ ఎయిర్పోర్ట్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన తర్వాత ఇది రెండు వేల తొమ్మిదిలో దీనిని గురించి ఆలోచించి దీనికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని అంటే వర్క్స్ ప్రారంభిస్తున్నట్టు శంకుస్థాపన చేశారు పని ఆగిపోయింది దానిని వేగవంతం చేసి పూర్తి చేసింది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇది ప్రాజెక్ట్ని ఫాస్ట్ ట్రాక్ చేయడం జరిగింది రెగ్యులర్ మానిటరింగ్ ద్వారా పనుల్ని వేగవంతం చేయడం జరిగింది అదేవిధంగా నోయిడా దగ్గర జేవర్ ఎయిర్పోర్ట్ నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంది అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అవసరము నోయిడా ప్రాంతానికి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఒక విమానాశ్రయం కావాలి అని చెప్పి సంకల్పించారు దానికి సంబంధించిన వర్క్ని స్టార్ట్ చేశారు అయితే జిఎంఆర్ ఎవరైతే ఢిల్లీని మెయింటైన్ చేస్తున్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ని వాళ్ళు దీనికి అభ్యంతర పెట్టారు ఆ ఒక్క అభ్యంతరం వల్ల ప్రాజెక్టు పది పన్నెండు సంవత్సరాలు ఆగిపోయింది ఇప్పుడు అది పూర్తయ్యేటటువంటి పరిస్థితికి వచ్చింది మరొక్క గొప్ప ఉదాహరణ ఢిల్లీకి సంబంధి మన జమ్మూ నుంచి బారాముల వరకు ఉన్నటువంటి రైల్వే లైన్ ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇది ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్ ఇది అద్భుతం ఇది ఎందుకంటే భయంకరమైనటువంటి లోయలు కొండల్లోంచి రైల్వే మార్గం వెళుతుంది ప్రపంచంలోని ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జ్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించడం జరిగింది దీనిలో చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వాజ్పేయి ప్రభుత్వం కొద్ది రోజుల పాటు ఉన్నప్పుడు దీనిని తీసుకొచ్చారు తరువాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదు ఆ తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి ప్రభుత్వం మళ్ళీ దీన్ని కొంత వేగవంతం చేసింది చేసిన తరువాత జమ్మూ నుంచి మటుకు రైల్వే లైన్లు వేయటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిహద్దు ప్రాంతము వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్ అయినప్పటికీ కూడా దీనిని ప్రభుత్వం పట్టించుకోలేదు అలా ఆగిపోయింది మళ్ళీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని పనిని వేగవంతం చేశారు ఇప్పుడు ఒక ఒక బ్రిడ్జ్ నిర్మాణం కావాల్సి ఉంది కిష్త్వాడ్ బ్రిడ్జ్ అని ఆ బ్రిడ్జ్ కనుక నిర్మాణం అయిపోతే ఈరోజు జమ్మూ నుంచి నేరుగా మనం బారాముల్లాకి వెళ్ళవచ్చును రోడ్డు మార్గాన్ని అవాయిడ్ చేసి నేరుగా బారాముల్లా చేరుకోవచ్చు అంటే కాశ్మీర్ యొక్క నార్దర్న్ ప్రాంతానికి చేరుకునేటటువంటి అవకాశం కాశ్మీర్ లోయలోకి సులువుగా రైలు ద్వారా వెళ్ళేటటువంటి వీలుంది కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు అయినప్పటికీ కూడాను ఇవి మూలన పడిపోయినాయి తతికిల పడిపోయినాయి కొన్ని నత్త నడుస్తున్నాయి వీటన్నిటినీ తీసుకుని వీటిని వేగవంతం చేసి దేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలైనటువంటి అరుణాచల్ కావచ్చును లఖ్ కావచ్చును అదేవిధంగా ఈ ధార్చుల్ ప్రాంతం ఏదైతే ఉత్తరాంచల్లో ఉందో ఆ ప్రాంతం కావచ్చును హిమాచల్ ప్రదేశ్ కావచ్చును ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాథమికత ఇవ్వడం వల్ల ఈరోజు ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను మన రక్షణ పెరిగింది భద్రత పెరిగింది మన సైన్యం సులువుగా రాకపోకలు సాగించగలుగుతోంది ప్రజలకి కూడాను చాలా సౌకర్యం కలుగుతోంది పర్యవసానంగా రానున్నటువంటి ఐదారు సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదే గతిన కొనసాగితే దేశము ఆశించినటువంటి లక్ష్యాన్ని చేరుకునే వీలుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి